స్కిల్ డెవలప్మెంట్ కేసులో నారా చంద్రబాబు నాయుడికి కోర్టు 14 రోజులు రిమాండ్ విధించింది. ఈ కేసుకు సంబంధించి రిమాండ్ విధిస్తున్నట్లు 27 పేజీల వివరణతో న్యాయమూర్తి తీర్పు చెప్పారు. ఈ మేరకు చంద్రబాబు నాయుడుకు అన్ని వైద్య పరీక్షలు నిర్వహించి రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించేందుకు కోర్టు సిద్ధం చేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు ఉన్నతాధికారులు 144 సెక్షన్ అమలు చేస్తున్నట్లు ప్రకటిస్తూ ఆయా పోలీస్ స్టేషన్లకు ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఇదిలా ఉంటే చంద్రబాబు నాయుడుకు రిమాండ్ విధించడంతో నెల్లూరు జిల్లా వ్యాప్తంగా నిరసనలు హోరెత్తుతున్నాయి. పలు ప్రాంతాల్లో టీడీపీ శ్రేణులు నిరసనలు చేపట్టారు. ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలోని నెల్లూరు పాలెం జాతీయ రహదారిపై టీడీపీ శ్రేణులు సీఎం జగన్మోహన్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. అదేవిధంగా కందుకూరులోని పామురు రోడ్డు జంక్షన్ లో మానవహారంగా నిలబడి తెలుగు తమ్ముళ్లు ఆందోళన చేపట్టారు. సీఎం డౌన్ డౌన్ సైకో దిగిపోవాలి అంటూ నినాదాలు చేశారు. అయితే పోలీసులు ఎక్కడికక్కడ ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు నిరసనలను అదుపు చేస్తూ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు చేపడుతున్నారు. వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ ని దేశానికందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5/6/2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800-102-3344.